ఇప్పుడు తలసాని మంచోడు పిచ్చోడు ఎవరికి తెలియదు. తలసాని ఒకవేళ చెప్పేది ప్రతిపక్షాలను కేసీఆర్ చెప్పే ఆదేశాలను ఏదైనా మాట్లాడదలుచుకుంటే ఎక్కడైనా వచ్చి పబ్లిక్లోకి వచ్చి మాట్లాడమన్నారు. కాబట్టి ఇలాంటి అర్థం పర్థం లేని మాటల వల్ల కనీసం ఆ మంత్రి పదవి కన్నా గౌరవం ఉండే విధంగా మాట్లాడితే బాగుంటుంది. అంటే నేను అనేది ఏంటంటే ఉద్యోగ సంఘాల నాయకులను ఉద్యోగస్తులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎడంకలు చెప్పుతో కొట్టండి ఇళ్ళను. ఎవడు వాడు మన నమ్మకాలకు వాడు యజమానా? ఉద్యోగ సంఘాల నాయకుడు కేసీఆర్ ఇసిరేసే ఎంగిల్ మెతుకులకు బిస్కెట్లకు కక్కుర్తి పడి కేసీఆర్ ఏం చెప్తే అది చెప్తే అది మొత్తం మతం అన్ని మతాలు వాళ్ళను అనుకరించాలనా? నేను ఉద్యోగస్తులకు ముఖ్యంగా సెక్రటరీ సచివాలయ ఉద్యోగస్తులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ సంఘాల నాయకులు ఎవరైతే కేసీఆర్ కూలగొట్టిన గుడిని మజీదును సమర్థిస్తారో ఎడమకాలు చెప్పుతో కొట్టండి, పట్టుకొని నడు రోడ్డు మీద నిలబెట్టి. అప్పుడు కానీ బుద్ధి జ్ఞానం రాదు మీ ఉద్యోగ సంఘాల నాయకులకు. ఎవడు వాడు మన విశ్వాసాలకు వాడు యజమానా? నరేంద్రరావు యజమానా హిందూ మతానికి లేకపోతే ముస్లిం మతానికి? వాడు కూడా ఇంకెవడో స్టేట్మెంట్ ఇచ్చిన వాడు యజమానా? ఎవడు వీళ్ళు? అవును, అందుకే చెప్తున్నా ఉద్యోగస్తులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు వెళ్ళి మీ సంఘాల నాయకులను వంగబెట్టి అదే సచివాలయం ముందల గుడి ముందల మస్జిద్ ముందల ఎడంకలు చెప్పుతో కొడితే కానీ వీళ్ళకి సిగ్గు రాదని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.